ఎవర్రా మీరు? అదేడ్రా అత్తగా మాట్లాడుతున్నా. మీ అమ్మ బెంగెట్టుకుందిరా, ఇంటికెళ్ళు. అమ్మ మమ్మ ఎప్పుడు చనిపోయింది? ఒరే తప్పురా, అమ్ముండగా లేదంటావారా? నోర్మై, నేను యువరాజ్ని. ఎవరైనా అడిగా నీ కారణం తెచ్చెక్కిందా? ఒరే మన నారిగానంతా యువరాజనండ్రా. లేదు, మీరు చదువుకోవట్లేదు, నా దారినే పోతుంటే నా గౌరవం మీకెందుకు? ఇట్లా ప్రవర్తిస్తే మహారాజు గారితో చెప్పి మీ పాఠశాల మూయించేస్తా, మీ పాకలు పీకించేస్తా, జాగ్రత్త. ఎవరా నువ్వు? ఏమిట్రా నారిగే, మీ అయ్య తన దగ్గర నుంచి నిజంగా నీకు పిచ్చెక్కిందే? ఏమిటి నాకు పిచ్చా? జాగ్రత్త, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడు. పిల్లలతో అంటుంటే వేళాపడం అనుకున్నాను, మీ బాబు చెదగొడితే మెదడు కదిలి నిజంగా పిచ్చెక్కింది ఏమిట్రా నారిగే? ఆ మాట అనొద్దంటున్నాను. ఏడిసావు? మహారాజుకి నేనంటే ఎంతో ప్రేమ, నా ఒంటి మీద నేనాడు చేయవేయలేదు. నేను యువరాజుని. ఏమిటి, నువ్వు యువరాజువా? అవును, మర్యాదగా పిలవమంటున్నా. చిత్తం యువరాజా, మా ఇంటికి ఒకసారి దచ్చేస్తారా? సరే. యువరాజా, ఇది నీళ్ళ మా మామదే. నీ పేరు? నా పేరు సుధీర్. సుధీర్, నీ పేరు నాకు నచ్చింది, కానీ ఇల్లు నాకు నచ్చలేదు. పాపం చాలా పేదవాడు అనుకుంటాను. మా నాన్నగారితో చెప్పి నీకు ఒక మంచి మేడ కట్టిస్తాను. సుధీర్, నాకు చాలా ఆకలిగా ఉంది. చిత్తం, ఈ పేదవాని ఇంట్లో ఉన్నదే తమకు. పట్టుకురా చూద్దాం. చిత్తం. నిజం పెద్దమ్మా, నాడిగా అంటే కొట్టొచ్చాడు. ఆయన యువరాజంట, అందరూ అలాగే పిలవాలంట. ఇంటికి రమ్మంటే రానుకోమ్మన్నాడు. నిజంగా నా నాడిగాడే? అవును, నాడిగాడే. పాపం నాడిగాడికి పూర్తి గట్టిగా పిచ్చెక్కింది. పిచ్చెక్కిందా? అవును పెద్దమ్మా, సుధీర్ బాబు ఇంట్లో ఉన్నాడు. సుధీర్ బాబు ఇంట్లోనా? అమ్మా నువ్వుండే నేను వెళ్ళి తమ్ముని తీసుకొస్తాను. నేను ఉండలేను, నా నారిగాన్ని చూడకుండా ఉండలేను. నారిగా నువ్వు పిచ్చోడు అయిపోయావు. నారిగా నాయనా, నారిగా. ఎవరు మీరు? ఇంతలోనే మర్చిపోయావా నాయనా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? రా బాబు దగ్గరగా. బాబు సుధీర్ ఎవరి పిచ్చి మనిషి? ఏమిట్రా ఈ మాటలు నారిగా? అమ్మను అలాగానే వచ్చేట్రా తమ్ముడు. అమ్మ, మా అమ్మ ఏనాడో చచ్చిపోయింది. నారిగా ఈ మనస్సు అంతా మారిపోయింది. ఎవరా అమ్మని కూడా మర్చిపోయావా? నోర్మల్, నా పేరు అది కాదు, నా పేరు యువరాజ్ నరేందర్. యువరాజా, పాపం వాళ్ళకి మతిపోయింది, వాళ్ళకి ఏం తెలియదు. మీకు బుద్ధి ఉందా లేదా? యువరాజు ఈ కోటలోకి రావడానికి మీకు 8,000 గుండ్లు ఉన్నాయి. బయటపండి. ఇదే అన్యాయం సుధీర్ బాబు. బయటపండి, మీకే చెప్పింది. వెళ్ళండి బయటికి. సంగతి అయిన తర్వాత చెప్తాగా, బయటికి వెళ్ళండి. సుధీర్ బాబు అచ్చమ్మా, నిజంగా మన నారిగడి పిచ్చుడైపోయాడు. యువరాజు ఎవడో ఎక్కడో చచ్చి దేవి పట్టుకుని మన వాడిని తెగడిపిస్తున్నాడు. మనం కంగారు పడితే లంగర్ తెగిన వాడు బుడుంగుమన్నట్టు అయిపోద్ది మనోడు పని. సుధీర్ బాబు ఒక్కగానొక్క కొడుకు, వాడిని విడిచిపెట్టి నేను ఎలా ఉంటాను చెప్పు? వాడి గురించి అమ్మకెట్టుకుని గెంజి కూడా తాగట్లేదు సుధీర్ బాబు. మీకేమీ ఆలోచన లేదు, నా దగ్గర ఉంటే మీ దగ్గర ఉంటేగా. రోగం నయమైన తర్వాత నేను తీసుకొస్తా. ఈ పరిస్థితుల్లో పోలిగాడు వాడిని చూస్తే కొడతాడు, కొడితే మరీ పిచ్చకొద్ది. నా మాట విని వెళ్ళొచ్చమ్మా, వెళ్ళండి. సుధీర్ బాబు ఎలా కాపాడతావో నా బిడ్డని. అచ్చమ్మా నీకేం భయలేదు, మళ్ళీ అమ్మని తీసుకెళ్ళు. రామ్మా రా. సుధీర్ బాబు, సుధీర్ బాబు, సుధీర్ బాబు. శ్రీరామ రామ. సుధీర్ బాబు నువ్వు ధైర్య సంపన్నుడు, బలసమేతుడు, అభాగ్యరక్షకుడు, అనాథ జన సమూహానికి ఆపద్బాంధుడు నాయన. విషయం ఏంటో చెప్పండి పంతులారే. శ్రీరామరామ, మా అగ్రహారంలో కండి రాముడు భీముడు అనే ఇద్దరు దొంగలు వచ్చి చేతికి దొరికిందల్లా మూటాముళ్ళ కట్టి అడ్డు వచ్చిన వాళ్ళంతా చేత కొట్టేశారు. సుధీర్ బాబు ఈ విషయంలో తమరు వెంటనే. భయపడకండి పంతులారు, ఒక నిమిషం. జేలను విని గొప్పవారమని చెడ్డ పనుల మా చేత చేయింపకుమా ఆ జేబులో బొమ్మ జేబులో బొమ్మ జేల బొమ్మ జేబులో బొమ్మ జేల బొమ్మ జేబులో బొమ్మ మొక్కిన మొక్కులు తల్లంగుండి మొక్కిన మొక్కులు తల్లంగుండి వెనక్కి తిరక్క గెలుస్తుంది భక్తి తోడని విగ్రహానికి బంగారు తొడుకేయించదనమ్మా జేబులో బొమ్మ జేల బొమ్మ జేబులో బొమ్మ కనకత పెట్టలు ఘన ఘనం రో